ఫ్రాంక్, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం అన్ని వర్గాలను వేడెక్కించింది. ముఖ్యంగా వైసీపీ కేడర్ అంతా కూడా అచ్చరిపొంది ఆశ్చర్యపోయి మౌనముద్ర దాల్చిన పరిస్థితి. కూటమిలో గెలుపు జోష్ కనపడుతున్న పరిస్థితి. అయితే కూటమి నేతలు ఈవీఎం ప్యాడ్స్ని మార్చారని, ట్యాంపరింగ్ చేశారని, లేదా ఇంకేదో జరిగిందని వైసీపీ వర్గాలు గగ్గోలు పెడుతున్న మాట వాస్తవం. నిజంగా జరిగిందా? అసలు ఏం జరిగింది? నిజానికి వైసీపీ పైన, వైసీపీ ప్రభుత్వం పైన గత ఏడాది కాలంగా జరిగినంత రచ్చ ఎప్పుడూ జరగలేదు. ముఖ్యంగా యెల్లో మీడియా ఎన్ని రకాలుగా ప్రజల మనసుల్లోకి ఒక ద్వేషభావాన్ని ఇంజెక్ట్ చేయాలో అన్ని రకాలుగా చేసింది. అయినప్పటికీ కూటమి నేతలు ఎంతగా ప్రజల్ని ఉద్రేకపరచాలో, ఆవేశపరచాలో అంతగానో ఉద్రేకపరిచారు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి పార్టీకి 1,32,00,000 ఓట్లు వచ్చాయి. అంటే 40% ఓట్స్ వచ్చాయి. కూటమికి 1,53,00,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 21,00,000 ఓట్లు పెరిగాయి. అంటే 5% ఓట్స్ పెరిగాయి. 2014లో 1% ఓట్స్ తేడాతో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు, చంద్రబాబు గెలిచారు. 2019కి వచ్చేసరికి ఆ గ్యాప్ పెరిగిపోయింది అధికార పార్టీకి, ఓడిపోయిన పార్టీకి. దాదాపు 10% ఓట్ల తేడా వచ్చింది. కానీ ఈసారి 20% ఓట్ల తేడా ఉంది. దీనికి కారణం ప్రభుత్వం పైన ప్రజల్లో ఒక ద్వేషభావం, ఒక వ్యతిరేకత సృష్టించడంలో కూటమి నేతలు కానీ, ఎల్లో మీడియా కానీ పూర్తిగా సఫలీకృతమైనారని చెప్పక తప్పదు. ఇందుకోసం ఏ రకమైనటువంటి చిన్న అవకాశం వచ్చినా కూటమి నేతలు వాడుకున్నారు. అంతేకాకుండా కూటమి నేతలే కాకుండా అనేక రకాల అసంతృప్తి వర్గాలు, అంటే ప్రభుత్వం ద్వారా ఏ రకమైన లబ్ధి పొందినటువంటి చాలామంది, అంతేకాకుండా ప్రభుత్వంలో తమకు ఏమాత్రం గుర్తింపు లేదని బాధపడ్డ వర్గాలు, ఉదాహరణకి కొన్ని సామాజిక వర్గాలు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, ఇవన్నీ అప్పర్ కమ్యూనిటీస్, వీటికి ఏ రకమైన ప్రాధాన్యం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మనల్ని పట్టించుకొని నాయకుడికి, వ్యక్తికి మనమెందుకు సపోర్ట్ చేయాలన్నది ఒక తీవ్రమైన నిర్ణయం జరిగింది. అందువల్లే రాయలసీమలో కూడా ఆ రెడ్డి కమ్యూనిటీ అంతా కూడా వైసీపీని వ్యతిరేకించింది. సహజంగానే కమ్మ కమ్యూనిటీ వ్యతిరేకంగా ఉంది. క్యాబినెట్లో కనీసం ఒక్క బ్రాహ్మణ నాయకుడికైనా, దాదాపు ఇద్దరు ఉన్నారు, మల్లారి విష్ణు, అంతకుముందు కోన రఘుపతి, వీళ్ళిద్దరు ఎవరికైనా ఒకళ్ళకన్నా క్యాబినెట్లో ఇవ్వాల్సింది ఇవ్వలేదు. వైశ్య కమ్యూనిటీ నుంచి శ్రీనివాస్కి ఇచ్చారు వెల్లంపల్లి శ్రీని, సెకండ్ టర్మ్లో తీసేశారు. ఇట్లా అనేక రకాలుగా అగ్రకులాలు అనుకున్న వాళ్ళందరినీ దూరం చేసుకొని పక్కన పెట్టి, అసలు వాళ్ళ ఊసెత్తకుండా ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పడం వల్ల మేమంతా ఆయనకు సంబంధించిన వ్యక్తులం కాదా, మేమంతా ఓట్లు వేస్తేనే కదా ఆయన గెలిచింది అన్న భావన వీళ్ళు ఎక్కువ ఉంది. ముఖ్యంగా క్యాబినెట్ కూర్పులో కానీ ఆయన ఎవరికైతే ఎక్కువగా ప్రోత్సాహం ఇచ్చి, మద్దతు ఇచ్చి హక్కులు చేర్చుకున్నారో ఆ వర్గాలు సమర్థంగా ఓట్లు వేయించలేకపోవడం వల్ల కానీ, ఏదైతే అసంతృప్తికి లోనైనటువంటి వైసీపీ వర్గాలు వ్యతిరేకత చేయడం వల్ల కానీ,
ఈ రకమైన ఫలితాలు వచ్చాయి. అంటే వైసీపీకి ఏం తక్కువ రాలేదు. 40% ఓట్స్ అంటే 1,32,00,000 ఓట్లు అంటే చిన్న విషయం కాదు. ఏదో 5% 10% వచ్చుంటే అది వేరు విషయం, కానీ 1,32,00,000 ఓట్లు వచ్చాయి. 1,53,00,000 ఓట్లతో కూటమి అత్యధిక మెజారిటీ సాధించింది. అంటే 20% వేరియేషన్ ఉంది. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఉంది, ట్యాంపరింగ్ జరిగిందా, అయితే మరొకటి జరిగిందా అంటే ఏదైనా జరిగి ఉండొచ్చు, జరగకపోయి ఉండొచ్చు. కానీ ప్రజల్లో ఒక వ్యతిరేకతని, వ్యతిరేక భావాన్ని కలిగించడంలో అనేక రంగాల అనేక వర్గాల వాళ్ళు సఫలీకృతమైనారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులే, ఆయన సోదరి జనంలోకి వచ్చి వాళ్ళ కుటుంబ రచ్చ రాజకీయాలన్నీ రోడ్డుకెక్కించి జగన్మోహన్ రెడ్డిని నైతికంగా కుంగదీసిన మాట వాస్తవం కాదా? సాక్షాత్తు ఆయన తల్లి తన కూతుర్ని గెలిపించమని అడిగినట్టుగా కొడుకుని గెలిపించమని ఎక్కడ అడగకపోవటం ఏ మేరకు సమంజసం? అంతేకాదు, అనేక వర్గాలు అంటే అధికార వర్గాలు ఆయన ఒక ఒక పరిధిలో గిరిగీసుకొని ఉండిపోయారు జగన్మోహన్ రెడ్డి. ఆ గిరిలోకి, ఆ బరిలోకి ఎవరిని రానివ్వకుండా, ఒక కోటరీ ఎవరిని దగ్గరికి రానివ్వకుండా, చేరనివ్వకుండా మొత్తం మీద అడ్డుకున్నది. తత్ఫలితంగా ఎమ్మెల్యేలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అనేది ఇవాళ జక్కపూడి రాజా మాటల్లో దాదాపుగా అర్థమైపోయింది. ఇటువంటివన్నీ చాలా అంశాలు బయటపడుతున్నాయి, చాలా అంశాలు బయటపడుతున్నాయి. అలాగే సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు సంబంధించి ఆయన ఎక్కడ సంబోధన చేయలేదు. ప్రతి చోట నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని మాత్రమే మాట్లాడారు. కానీ రాష్ట్ర ప్రజలకు నేను అప్పీల్ చేస్తున్నాను, రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు, అన్ని కమ్యూనిటీస్కి, లేకపోతే అన్ని రిలీజియన్స్కి సంబంధించిన ప్రజలందరినీ నేను ఓటు వేయవలసిందిగా కోరుతున్నానని ఎక్కడ చెప్పలేదు. చాలా ఊహాతీతమైనటువంటి విషయం. అంటే ఆయనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండొచ్చు, తన ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులందరూ తనకు ఓటు వేస్తారని భావించి ఉండొచ్చు, లేదా వేసి ఉండొచ్చు కూడా. అందువల్లనే 40% ఓట్లు దాదాపు వచ్చాయి. కానీ వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లని మరి పొందడంలో ఆయన సఫలీకృతం కాలేదు. వ్యతిరేకుల్ని తన వైపు తిప్పుకోవడానికి ఏ ప్రయత్నము చేయలేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. అంతేకాకుండా ట్యాంపరింగ్ జరిగిందా, లేకపోతే మరొకటి జరిగిందా, లేకపోతే ఓట్లలో తేడా ఉందా, లేకపోతే ఓట్ల లెక్కింపులో ఏదైనా తేడా వచ్చిందా, లేకపోతే ఈవీఎంలని సరిగా కాపాడలేకపోయారా, ఎన్నికల కమిషన్ విఫలమైందా, ఇలాంటి అనేక రకాల అపవాదులు, విభిన్నమైనటువంటి విమర్శలు వస్తున్నప్పటికీ వీటిలో ఎంతో కొంత నిజం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏదో ఒక 50,00,000 ఓట్లు 60,00,000 ఓట్లు వస్తే ఆ రకంగా అనుకునే ప్రమాదం ఉంది. కానీ 1,32,00,000 ఓట్లు వచ్చాయి, 40% ఓట్స్ వచ్చాయి. కూటమికి 1,53,00,000 వచ్చాయి, అంటే దాదాపుకి 21,00,000 ఓట్లు తేడా ఉంది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఇది స్వయంకృతాపరాధమే అని మనం భావించాలి. దీన్ని ముందు సరి చేసుకుంటే భవిష్యత్తులో అయినా, ఇప్పుడు చాలామంది సీనియర్ జర్నలిస్టులు అలాంటి వాళ్ళం రాజశేఖర రెడ్డి నైజం, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలి, ఆయన పద్ధతి, రాజకీయాలు అవన్నీ చూసిన వాళ్ళం జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేటప్పటికీ అంత ఫ్రీగా యాక్సెస్గా మూవ్ కాలేనటువంటి పరిస్థితి, ఆయనతో మాట్లాడలేనటువంటి పరిస్థితి, కనీసం ఆయన ఇంటర్వ్యూ కూడా దొరకనివ్వనటువంటి పరిస్థితి, అసలు ఎమ్మెల్యేలకి ఆయన అందనటువంటి పరిస్థితుల్లో సాధారణమైనటువంటి వ్యక్తులు కానీ జర్నలిస్టులు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడేటువంటి అవకాశం లేకుండా పోయింది. అంటే ఆయన ప్రచారంలో ఉన్నప్పుడు, లేదా ఆయన పర్యటనలో ఉన్నప్పుడు రోడ్డు పైన ఎవరో కలవటం వేరు, సపరేట్గా రాజశేఖర రెడ్డి ప్రత్యేకమైనటువంటి సమయం ఇచ్చేవాడు ప్రతి ఒక్కరికి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి వాళ్ళని పిలవటం, మాట్లాడటం, కలవటం, వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకోవటం, అవి వీలైతే వాటిని పరిష్కరించటం, ఇలాంటి ఒక సంప్రదాయం ఉండేది. అది ప్రతిరోజు జరిగేది, ప్రతిరోజు ఈ రకమైనటువంటి వ్యవహార శైలి ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర అట్లాంటిది లేదు. కాబట్టి
ప్రజలు సెకండరీ కేడర్లు మొత్తం దూరం అయిపోయారు. ఎమ్మెల్యేలు ఎంపీలు కొంతమంది కలిసి ఉండొచ్చు, కొంతమంది కలవగలిగి ఉండొచ్చు, ఆయనతో ర్యాపో ఉన్న వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది సెకండరీ కేడర్ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కానటువంటి వాళ్ళు, పార్టీలో ముఖ్యులు, పార్టీ కోసం అహర్నిశలో కృషి చేసేవాళ్ళు, వాళ్ళెవ్వరూ కూడా ఆయన దరిదాపుల్లో కూడా రాలేనటువంటి పరిస్థితిలో వాళ్ళంతా దూరం అయిపోయారు. తీవ్రమైనటువంటి అసంతృప్తితో రగిలిపోయిన మాట వాస్తవం. ఇవొక్కటే కాదు, అనేక కారణాలు ఇంకా ఉన్నాయి, అవన్నీ మనం వరుసగా చర్చిద్దాం. అయితే ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డిని ఆ కోటరీ భ్రమంలో బతికేలా చేస్తుందా? ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనో, మరొకటనో మరొకటో చేస్తే అయితే అయి ఉండొచ్చు, కానీ మన వైపున జరిగినటువంటి తప్పిదాలు ఏంటి సమీక్షించుకోవడం చాలా ముఖ్యం. మనం ఏ రకంగా ప్రజలకు దూరమైనాము, సెకండరీ కేటర్కు దూరమైనాము, కార్యకర్తలకు దూరమైనాము? అసలు కార్యకర్తలకు 5 ఏళ్లలో సరైనటువంటి దిశానిర్దేశం లేదు. కేడరు కాపాడుకోవడం కోసం కనీసం వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు అయినా ఇచ్చి ఉంటే బాగుండేది, అసలు ఏదీ లేదు. కేడర్ పూర్తిగా నిస్తేజమై నిర్వీర్యం అయిపోయింది. తీరా ఎన్నికల ముందు వాళ్ళందరినీ సమాయత్తం చేసి రంగంలోకి దించాలంటే అది పెద్ద కార్యక్రమంగా మారిపోయింది, పెద్ద క్రతువుగా మారిపోయింది. సో ఇలాంటివన్నీ చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. వీటన్నిటినీ సరిచేసుకోవటం ఎట్లా, మళ్ళీ 2029 నాటికి ఎట్లా సమాయత్తం కావాలన్నది ప్రయత్నం చేయాలి తప్ప, ఓటమికి కారణాలు వెతుక్కొని వాటిని ఇప్పుడున్నటువంటి అధికార పక్షం మీద విమర్శల దాడి చేయటం వల్ల వచ్చే ఫలితం లేదు. ఏం జరిగినా, ఏం జరగాల్సి ఉన్నా అదంతా జరిగిపోయింది. ఇప్పుడు పార్టీని పునర్నిర్మాణం చేయటం, పార్టీలో కేడర్లో నూతనోత్తేజం తీసుకురావటం, అట్లాగే తప్పుల్ని సరిదిద్దుకొని మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లో ఈసారైనా సరే ఏదో పర్యటనలోనో మరొకటో మరొకటో కాదు, అధికారంలో ఉన్నా లేకున్నా ప్రతి సందర్భంలోనూ ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలను కలవడం, వారి సమస్యలను తెలుసుకోవడం, అన్ని వర్గాలను కలుపుకపోవటం, ఏదో నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అని అంటే కుదరదు. తర్వాత ఇంకొక విషయం ఇప్పుడు అందరూ చెప్తున్నారు, సోషల్ ఇంజనీరింగ్ పేరుతో ఆయన చేసినటువంటి కసరత్తు పూర్తిగా విఫలమైంది. ఉదాహరణకి నర్సరావుపేట కాన్స్టిట్యున్సీ ఉంది, అక్కడ యాదవుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయనుకుందాం. యాదవుల ఓట్లు ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ యాదవుల క్యాండిడేట్ కావాల్సి వచ్చినప్పుడు నెల్లూరు నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అక్కడ లేదా, యాదవులు అక్కడ ఉన్నారు, అతను లోకల్గా ఉన్న క్యాండిడేట్ ఎవరు పెడితే బాగుండేది కదా. నాగార్జున యాదవ్ ఎవరో కుర్రాడున్నాడు, అతను పెడితే పోయేది కదా. లేదు, శ్రీకృష్ణదేవరాయల్ని కొనసాగించి ఉంటే పోయేది కదా. ఆ రెండూ కాకుండా ఎక్కడో ఉన్న నెల్లూరు నుంచి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి క్యాండిడేట్గా పెట్టారు. అట్లాగే ఒంగోలులో ఎవరు సమర్థుడైనటువంటి క్యాండిడేట్ లేడా, చివరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎక్కడో చిత్తూరు నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టాల్సిన అవసరం ఏంటి? ఈ సోషల్ ఇంజనీరింగ్ పేరుతో రకరకాలుగా చేసినటువంటి కసరత్తులు బెడిసి కొట్టాయని చెప్తున్నాను. స్థానికులు స్థానిక నాయకుడిని కోరుకుంటారు. ఇప్పుడు మనం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విషయంలో వైసీపీ ఏం చెప్పింది, ఆయన స్థానికుడు కాదు, అక్కడ ఉండడు, వంగా గీత స్థానికురాలు, ఆమె గెలిస్తే అక్కడే ఉంటారని. అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ విషయంలో కానీ, లేదా చివరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కానీ, మరొకళ్ళు ఎవరైనా సరే మేలుగా నాగార్జున వేమూరులో గెలవడు, మరి ప్రకాశం జిల్లా తీసుకెళ్ళి ఎందుకు పెట్టాలి, అక్కడ గెలుస్తాడా? అట్లాగే కడపలో అమ్జద్ భాష గెలుస్తాడో లేదో తెలియదు, తెలియనప్పుడు ఆయన టికెట్ ఇవ్వటం ఎందుకు, ఆయన్ని బలిపశం చేయటం ఎందుకు? ఆయనకి మీకు టికెట్ ఇవ్వము లేదా మీకు కాకుండా ఫలానా వేరే వాళ్ళకి ఇస్తామని చెప్తే సరిపోయేది కదా. ఇట్లా ఈ సోషల్ ఇంజనీరింగ్ పేరుతో చేసినటువంటి కసరత్తు పూర్తిగా బెడిసి కొట్టిందనే మాట కూడా చెప్తున్నారు. చాలా రకాల అంశాలు
జగన్మోహన్ రెడ్డి ఓటమికి కారణమైనాయి. అయితే ఇంత భయంకరమైన ఓటమి ఎదురు చూడాల్సి వస్తుంది, చవి చూడాల్సి వస్తుందని ఎవరు భావించలేదు. ఓడిపోయినా ఒక 50 60 సీట్లు, ఎందుకంటే 2014లోనే ఆయన ఏ పదవిలో లేనప్పుడు మరి 66 సీట్లు దాదాపుగా ఆయన గెలుచుకోగలిగారు. ఇప్పుడు అధికారంలో ఉండి ప్రజలకు అంతో ఎంతో మేలు చేసి మరి ప్రజల నుంచి ఫలితాన్ని ఆశిస్తున్నాను అన్నప్పుడు కనీసం 66 వస్తాయని అందరూ భావించారు. కానీ కేవలం 11 సీట్లకు పరిమితం కావటం అంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడటానికి కారణాలను ఖచ్చితంగా సమీక్షించుకొని అవి మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవడం వల్ల చాలా పార్టీకి మేలు జరుగుతుంది. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని ఎప్పుడూ వైసీపీ గుర్తించలేదు. చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఆయన కోసం నిరంతరం అహర్హం శ్రమించినా వారెవ్వరినీ గుర్తించలేదు. కనీసం వారికి ఏదో ఆర్థికమైన బెనిఫిట్స్ అక్కర్లేదు. వాళ్ళని పిలిచి మాట్లాడి గౌరవించి ఆదరిస్తే సరిపోయేది, అలాంటిది కూడా చేయలేదు. సో చాలామంది నిరుత్సాహంతో జగన్మోహన్ రెడ్డి పట్ల ఒక విరక్తి భావంతో ఉండడమే ఈ ఓటమి కారణంగా భావించి ఇప్పటికైనా వీటన్నింటినీ సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఆ రకమైన ప్రయత్నం చేస్తారో. మరి ఇప్పటి అధికార పక్షం మీద విమర్శలు కురిపిస్తూ మరి చేష్టలుడిగి కూర్చుంటారో చూడాలి.